నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో దొంగలు రెచ్చిపోయారు. శ్రీహరికోటలోని షార్క్ కాలనీలోని పలు ఇళ్లలో చొరబడి బంగారం నగదు ఎత్తుకెళ్లారు. చోరీ తర్వాత గ్యాస్ లీక్ చేసి ఇళ్లకు నిప్పంటించారు. వెంటనే అలర్ట్ అయిన ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం వేట మొదలుపెట్టారు పోలీసులు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఇళ్లకు నిప్పంటించారని అనుమానం. మూడు నాలుగు రోజులుగా వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. కడప జిల్లా పొరుద్దుటూరులో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 2 కేజీల 350 గ్రాముల గంజాయి, 197,000 నగదు, బెట్టింగ్ కు సంబంధించిన పట్టీలు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో పోలీసులు కార్నర్ సెషన్ నిర్వహించారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న 20 కేజీల మద్యం, 20,000 విలువైన గుట్కా, 15 కేజీల బెల్లం, 7 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 24 టేకు దిమ్మెలు, సరైన పత్రాలు లేని 25 బైకులు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. మాల్యాల శివారు కంబాలబొడ్డు తండాకు చెందిన బానోతు నరేంద్రకు భార్యపై అనుమానం ఉంది. దీంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. బాధితురాల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో భర్తను చితకొట్టింది ఓ భార్య. కేసముద్రం మండలం మహబూబ్ పట్టణానికి చెందిన శాలినికి అదే తండాకి చెందిన వీరన్నతో 9 ఏళ్ల క్రితం పెళ్లైంది. 3 ఏళ్ల క్రితం మరో పెళ్లి చేసుకున్న వీరన్న భార్యకు దూరంగా ఉంటున్నాడు. భర్త మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెకు బెదిరింపులు ఎదురయ్యాయి. దీంతో భర్తపై దాడికి దిగింది ఆ భార్య. స్థానికుల సాయంతో నడి రోడ్డుపై చితకొట్టింది. కడప జిల్లా రాయచోటి మండలం అనుంపల్లి దగ్గర పోలీసులపై గొడ్డలతో దాడి చేశారు 4 తమిళ కూలీలు. బార్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓ వాహనం, 10 ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడలో పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న నగల దుకాణంలో చోరీ కలకలం రేపింది. శ్వేత జ్యువెలరీ షాప్ షట్టర్ పగలకొట్టిన దొంగలు సుమారు 80 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ తో రంగంలోకి దిగారు. దంతాలపల్లి మండలం దాట్ల స్టేజీ దగ్గర ఆభరణాలుండే బాక్సులు పారేశారు దొంగలు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసును ఛేదించే పనిలో ఉన్నారు పోలీసులు. కడపలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో లైసెన్స్ రెన్యువల్ కోసం రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రికార్డులో లేని 142,280 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత అధికారులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని జమ్మిగడ్డ విరాట్ నగర్ లో అర్ధరాత్రి కత్తులు కర్రలతో 7 దుండగులు హల్చల్ చేశారు. ఓ ఇంట్లోకి చొరబట్టంతో ఇంటి యజమానురాలు భయంతో బయటకు పరిగెత్తుకొచ్చింది. మహిళ అరుపులతో స్థానికులు వచ్చేసరికి దుండగులు పరారయ్యారు. ముగ్గురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇది ఇవాల్టి బి అలర్ట్. నమస్తే.